జన్మించిన శిష్యుడు ఊరి తమ్ముడు పెట్ల ఉమాశంకర్ గణేష్ విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తన రాజకీయ గురువు రాష్ట్ర మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రపై బంపర్ మెజారిటీతో గెలుపొందారు పెట్ల ఉమాశంకర్ గణేష్. విజయానికి పావుటాతడు ఆవేశపు విల్లంబతడు ఆలోచన శిఖరంబతడు చాలా వంచని యోధుడు అతడు అభయానికి బాసటాతడు జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు జనం తొలికి వేకువకే ఆభరణం తన గమనం కైవేచే ప్రతి ఉదయం. ద్వారానే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఉమాశంకర్ గ్రామ స్థాయిలో ముఖ్య కార్యకర్తగా ఎదిగారు. తరువాత మండల స్థాయిలో పేరు తెచ్చుకొని నర్సీపట్నంలో సీనియర్ నేతగా ఉన్న చింతకాయల అయ్యన్న పాత్రుడిపై కలిసి పనిచేశారు. తరువాత వైసీపీలో చేరి గురువుకే ప్రత్యర్థిగా మారారు. 2014లో జగన్ ఆశస్సులతో నర్సీపట్నం టికెట్ దక్కించుకున్నారు. సీనియర్ నేత అయ్యన్నకు గట్టి పోటీనే ఇచ్చారు. ప్రచార సమయంలో జగన్ కూడా గణేష్ కు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. ఫ్యాన్ గాల్ కూడా వేయడంతో ఘన విజయం సాధించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం ప్రజలకు అందేలా చర్యలు తీసుకున్నారు. కరోనా సమయంలో జర్నలిస్టులను అన్ని తానై నిత్యావసర వస్తువులు అందించి ఆదుకున్నారు. జగన్ కు నమ్మిన బంటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుడుగా పేరు సంపాదించుకున్నారు. నర్సీపట్నం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్నాడు. నేడు పెట్ల ఉమాశంకర్ గణేష్ జన్మదినం సందర్భంగా ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు టీం ట్రూత్న్యూస్. అలాగే ఉమాశంకర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలు. కడలిని కదిపిన రాముండో కంగను మోసే ఈశుండో సంగ్రామంలో భీష్ముండో సేద్యంలో బలరాముండో కొండను ఢీకొన భీముండో